Mart Connect. మీ సేవ APOnline TSOnline మరియు Mart Connect యాప్ ద్వారా Mart Connect సర్వీసెస్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. బాగున్నారా? కొంతకాలం క్రితము మేము జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ట్రైనింగ్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కొంతమంది మీ సేవలు అన్నటువంటి మాట, అసలు మీ సేవలో ఏసీలు అమ్మటం ఏంటండి చూడకుండా, అసలు టీవీలు అమ్మటం ఏంటి చూడకుండా, మీ సేవలో మేము ఇప్పటివరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చాము, లేదంటే ఈసీలు ఇచ్చాము, కరెంటు బిల్స్ కట్టించుకున్నాము, చూడకుండా ఎలా అమ్ముతామండి అని చెప్పి అన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే వచ్చిన కస్టమర్స్ 1,25,000 మోడల్స్ అడుగుతారండి, అవన్నీ మేము ఎక్కడ చెప్పగలుగుతాం, వాళ్ళు ఎక్కడ కొంటారు మా దగ్గర అని చెప్పి వెనకడుగు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక అతను మా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఆయన, సార్ మేము హోమ్ అప్లయన్స్ షాప్, అనగా ఏసీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు లాంటి అన్నీ పెట్టాలంటే మాలాంటి ఏరియాలో కనీసం 50 లక్షల రూపాయలు పెట్టి ఒక షోరూమ్గా పెడితే కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అయితే అలాంటి ఆశ ఉన్నా సరే పెట్టుబడి లేక ఆగిపోవాల్సి వచ్చింది, మీరు ఎలా చేయాలో చెప్పండి, నేను ఆ విధంగా నేను చేస్తాను అని చెప్పి అతను రావడం జరిగింది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అడ్రస్లు ఏదైతే ఉన్నాయో కేవలం ఈ 4-5 రోజుల్లోనే వచ్చినటువంటి ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ మీ సేవల నుంచే ఏసీలు ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరైతే మీరు చూస్తున్నారో, ఎస్ మీ సేవలో ఏసీలు అమ్మగలుగుతాము అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. దాని తగ్గట్టుగా వాళ్ళు కమిషన్ ప్లస్ ఇన్సెంటివ్ కూడా అందుకోగలిగారు. మరి ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళు, మరి మన సంగతి ఏంటండి, కనీసం మన స్నేహితులే వాళ్ళకి ఏసీలు కావాల్సి వచ్చినప్పుడు మన దగ్గర కాకుండా పక్కన ఎక్కడో దూరం ఉన్న షాపులు కొన్నారేమో, లేదంటే మన బంధువులే వాళ్ళకి ఏసీలో టీవీలో కావాల్సి వచ్చినప్పుడు మన దగ్గర కొనాల్సింది పోయి ఎక్కడో దూరం ఉన్నటువంటి షాపులను ఎక్కడో కొంటున్నారేమో, లేదక కనీసం మీ యొక్క పక్క షాప్ దగ్గరికి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి నాకు పలానా టీవీ కావాలి, లేదంటే పలానా ఏసీ కావాలని చెప్పి చెప్పినప్పుడు వెంటనే పక్క షాప్లో ఉన్నటువంటి మిమ్మల్ని చెప్పాల్సింది పోయి ఎక్కడో బయట ఉన్న షాప్కి వెళ్ళని చెప్పి చెబుతున్నారంటే బహుశా మన వ్యాపారాన్ని తీసుకెళ్లాల్సిన విధంగా వారి దగ్గరికి తీసుకెళ్ళలేదేమో. ఒకసారి ఆలోచించండి, కనీసం మన యొక్క వ్యాపారాన్ని మన స్నేహితుల దగ్గరే మనము మెప్పించలేనట్లయితే, కనీసం మన యొక్క బంధువుల్లోనే మనము చేయలేనట్లయితే ఏ విధంగా మనం బయట వాళ్ళకి చేయగలుగుతాం? ఒకసారి ఆలోచించి సరి చేసుకుని మీరు కూడా ఇప్పుడు ఎవరైతే ఆర్డర్లు ఇస్తున్నారో వాళ్ళగా ఆర్డర్లు పెంచుకుంటూ ఎందుకని చెప్పి అదనపు కమిషన్ని ఎర్న్ చేయకూడదు. మార్కెట్లోకి మీ యొక్క కొత్త వ్యాపారాన్ని తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఏసీ కొనాలంటే ఖచ్చితంగా పలానా వాళ్ళ దగ్గరే తక్కువ ప్రైసెస్ దొరుకుతాయి అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా ఎందుకని చెప్పి మీ యొక్క వ్యాపారాన్ని ముందుగా మీ యొక్క స్నేహితుల దగ్గర, అలాగే మీ యొక్క బంధువుల దగ్గర, అలాగే మీ చుట్టుపక్కల ముందు మీరు ఇచ్చి మెప్పించకూడదు. ఆ తర్వాత ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్ సాటిస్ఫై అయ్యారో వాళ్ళే మీకు ఒక 10 మందిని తీసుకొస్తారు. ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోగలరు.